రథసప్తమి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో సూర్యారాధన నిర్వహించారు. భక్తులకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ పండితులు త్రిచ సహిత అరుణ పారాయణ, ఆదిత్య హృదయం పారాయణ నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలకు ప్రదర్శించారు. మరోపక్క విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు రెండో రోజు కూడా కొనసాగాయి. రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక అలంకరణకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు హారతులిచ్చారు. లోక కళ్యాణార్థం చేపట్టిన మహారుద్ర సహిత రాజశ్యామల యాగాన్ని పర్యవేక్షించారు. రైట్ కా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ యాగం ఈరోజు తొలి రోజు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు దంపతులు తొలి రోజు యాగంలో పాల్గొన్నారు. ఇక ఆదివారం నాడు పూర్ణాహుతితో ఈ యాగం ముగుస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు దంపతులు తమ నివాసంలో సతచండీ యాగం నిర్వహించారు. ఇప్పుడైతే రాజశ్యామల యాగం కొనసాగిస్తున్నారు. ఈ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఆదివారం నాడు పూర్ణాహుతితో ఈ యాగం పరిసమాప్తి కాబోతోంది.